నాడు రాష్ట్రంలో రైతాంగానికి వ్యాపారానికి పెద్దపీట వేసి వేల ఎకరాల భూమిని సస్యశ్యామలం చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అపార భగీరథుడిగా నిలిస్తే నేడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను విప్లవాత్మక సంస్కరణలతో కొత్త అధ్యాయం లిఖిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు దాడిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో వైఎస్ఆర్ జలసిరి ప్రజల్లో నాడు ప్రజలతో నేడు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు దాడిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని, జలసిరి పథకం వలన మెట్ట ప్రాంతంలో వేల రైతు కుటుంబాలు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాయని, ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పేరికి కార్పొరేషన్ చైర్మన్ గంగా భవాని, కొయ్య మురళీకృష్ణ, పోతల లక్ష్మణ్, బొప్పాన రాము తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ రోజున ఒక్క విషయం అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఆ రోజున ఆనాటి రాష్ట్రానికి అపర భగీరథుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈ రోజున ఖచ్చితంగా మన రాష్ట్రానికి అపర భగీరథుడు, ఆయన సుపుత్రుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన తుని నియోజకవర్గంలో శ్రీ దాడిశెట్టి రాజా గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. రైతే రాజు, రైతే రాష్ట్రానికి దేశానికి వెన్నుముక అని మరొకసారి ఇక్కడ మనందరికీ ప్రీతమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి నిరూపించి రాష్ట్రం మొత్తం కూడా రైతులకు ఎక్కడెక్కడైతే అవసరమవుతాయో ప్రతి చోట కూడా ఉచితంగా బోరు వేసి వాళ్ళ వ్యవసాయం సస్యశ్యామలంగా ఉండి వాళ్ళు రాజులా బ్రతకాలనే అత్యుత్తమైన సంకల్పంతో ఈ రోజున మనం జలకళని ప్రారంభించుకోవడం జరిగింది. ఇదే విధంగా రైతుని కంటికి రెప్పలా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన తుని నియోజకవర్గంలో శ్రీ దాడిశెట్టి రాజా గారు కానీ ఖచ్చితంగా చూసుకుంటారని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా మన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటే గతంలో కనీసం ఓట్లు వేసిన ప్రజలను కూడా పట్టించుకోలేని పరిస్థితి, కానీ ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా గారు ఓట్లు లేని పిల్లల దగ్గర నుంచి నోరు లేని పశువులు జీవాలను కూడా వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారంటే రాష్ట్రం పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత మక్కువో మనం ఈ రోజున తెలుసుకోవచ్చు. అలాంటిది ఈ రోజున పనికిమాలిన విమర్శలన్నీ చేస్తున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా చెప్పుతో కొట్టినట్టుగా మనందరి మన ఓటర్లందరూ కూడా చెప్తారని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యుత్తమైన విజయాన్ని అందిస్తారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై రాజా, జై జగన్, జై కార్యకర్త.